హాయ్ ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగటానికి ముందు అసలు ఆ ప్రచారం చూసి ఇది హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నిక లేదు అంటే భారతదేశం మొత్తం జరుగుతున్న ఎన్నిక, ఏంది ప్రచారం, ఏంది ప్రచారం చేసే నాయకులు అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ మూమెంట్లో టీఆర్ఎస్ తరఫున ఆల్మోస్ట్ ఒక్కో డివిజన్కి ఒక్కో ఎమ్మెల్యే అన్నట్టు, కొన్ని డివిజన్లకు ఒక మంత్రి అన్నట్టుగా ఇన్ఛార్జీలుగా ఉండి మొత్తం కీలకమైనటువంటి వ్యూహరచన చేయడం చేశారు. ఇక బీజేపీ వాళ్ళైతే వేరే రాష్ట్రాల వాళ్ళని, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ఏకంగా కేంద్ర మంత్రుల్ని, వాళ్ళ యొక్క జాతీయ అధ్యక్షుణ్ణి, ఒకళ్ళేంటి ఇద్దరేంటి అందరి చేత ప్రచారం ఇప్పించారు. దాంతో ఆ రోజు అంత ఏమనుకున్నారంటే వీళ్ళు ఇంత హడావుడి చేస్తూ ఉన్నారు, మ్యాక్సిమం వస్తే ఒక 30 వస్తేయేమో అంతకుమించి రావులే అనుకున్నారు ఇది బీజేపీకి. కానీ ఎవరూ ఊహించని విధంగా, ఐఎమ్ ష్యూర్ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. అందుకే అమిత్ షా సైతం ట్వీట్ చేశాడు అభినందనలు తెలుపుతూ బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, మిగతా కొంతమందికి. 150లో 48 స్థానాలు గెలిచారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. గతంలో ఎన్ని గెలిచారు? 2016లో 4 స్థానాలు. గతంలో 4 గెలిచి ఇప్పుడు 48 గెలిచిన మేయర్ పీఠానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ అయితే వీళ్ళకి రాలేదు కదా. మరి జిహెచ్ఎంసీ మేయర్ విషయంలో బీజేపీకి రొట్టె విరిగి నేతిలోనే పడ్డట్టు అని చెప్పేసి థంబ్నైల్ పెట్టారు. ఏంటండి మ్యాటర్ అని మీరు అనవచ్చు. ఆ విషయానికి కనుక వెళ్ళినట్టయితే మొత్తం 150 కంటెస్టెంట్లు, తర్వాత ఎక్స్ అఫీషియల్ మెంబర్ 45, మొత్తం ఎంత? 195. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి మేయర్పీఠం అధిరోహించాలంటే? 98. అతిపెద్ద పార్టీకి ఏది అవతరించింది ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీ. ఎన్ని సీట్లు వచ్చాయి? 55 వచ్చాయి. ఎక్స్ అఫీషియల్ మెంబర్లు వచ్చేసి మనకు అప్పుడు అందుతున్న అప్డేట్ ఏంటంటే 31-32 అంటూ ఉన్నారు. ఓకే, సో అలా కూడా కాదు, వాళ్ళు కొంతమంది ఇక్కడ ఓటు రిజిస్టర్ చేసుకుని ఉన్నోళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఆ వేలు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా సవాల్సి జరుగుతుంది. 35 వేసుకుందాం. 35 ప్లస్ ఇదొక 55, ఎన్ని? 90. ఇంకా 8 కావాలి. వేరే పార్టీ నుంచి ఎవరిని లాగుదామా అంటే కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు నాకు తెలిసి 100% టీఆర్ఎస్ సైడ్ వెళ్ళరు. ఎంఐఎం 44 స్థానాలు గెలిచింది. ఎంఐ నుంచి ఎవరైనా లాగితే అసలు వాళ్ళు ఊరుకోరు సరికదా, ఇంకా ఇబ్బంది పెడతారు వాళ్ళు. సో వాళ్ళ నుంచి తీసుకోరు. బీజేపీ నుంచి అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం బీజేపీ నుంచి ఎవరైనా టీఆర్ఎస్లోకి వెళ్తారా అంటే. బట్ రాజకీయం కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండి ఇక్కడ వచ్చేసి మంచి దూకుడు ప్రదర్శిస్తూ గతంలో ఉన్న 4-48 పెంచుకున్న వీళ్ళు టీఆర్ఎస్ సైడ్ చూసి అటు వెళ్తారని మనం అనుకోలేము. ఇక అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే, గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ జిహెచ్ఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ వాళ్ళు తీసుకోవాలి అంటే, సాధించాలి అంటే ఎంఐఎం సపోర్ట్ కావాలి. ఎంఐఎం వాళ్ళతో వీళ్ళు గతంలో మన ఎన్నికల ప్రచారానికి ముందు ఏం మాట్లాడారు, ఏం చేశారు అంటే మనకు తెలిసిందే కదా. వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒకటి కదా ఏకంగా 2 అంటారు. ఎంఐఎం వాళ్ళు తొక్కి నార తీస్తామంటారు, మేము ఆడించినట్టు ఆడాలంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారంటే దాని అర్థమైంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటే, మేమే గవర్నమెంట్ ఉంచాలన్నా మేమే పడాయాలన్నా మేమన్న వేళ వాళ్ళు డైలాగులు కొట్టారు అక్బరుద్దీన్ ఓవైసీ మీతో కొంతమంది. ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ విషయంలో ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ కావాలని వీళ్ళు కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరతారా లేదా? కోరికలు ఏమీ కోరలా, ఓకే మీరే ఫామ్ చేయండి, ఆ రోజు మేము మద్దతు ఇస్తే ఇస్తాము, లేదు అంటే ఓటింగ్ జరిగే రోజు, జిహెచ్ఎంసీకి సంబంధించి ఓటింగ్ జరిగే రోజు మేయర్కి సంబంధించి ఆ రోజు వాళ్ళు అసలు ఓటింగ్లో పాల్గొనకుండా బాయ్కట్ చేసి బయటకు వెళ్తే చాలు, ఉన్న వాళ్ళు కౌంటింగ్ చూస్తారు. ఆ వేళ చూసిన సరే టీఆర్ఎస్లో పీఠం అధిరోహించవచ్చు. అలాంటి సరే వాళ్ళు సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే అవునో కాదో చెప్పాల్సిన చోట ఏది చెప్తే ఏమైంది అంటే సైలెంట్గా ఉన్నాననుకో, అలా కూడా వాళ్ళకి కొంతమందికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే నేను ఏదో ఒక డెసిషన్ చేయడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది తలెత్త అవకాశాలు కొన్నిసార్లు ఉంటాయి. సో అసలు ఏమి చెప్పండి సైలెంట్గా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని చక్కబెట్టేసుకుంటారు ఏదో ఒక విధంగా. ఆ వేళ ఈరోజు ఎంఐఎం వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్కి హెల్ప్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక బీజేపీకి రొట్టి విరిగి నేతలు పట్టడం డైలాగ్ ఇక్కడ సింక్ అవుతుంది చూడండి. ఎంఐఎం
టిఆర్ఎస్ ఇద్దరు కూడా మిత్రులే, ఇద్దరు కూడా కలిసి ఉండేవాళ్లే, ఇద్దరు కూడా కలిసి దోచుకునే వాళ్లే అని చెప్పేసి ఈ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ గారిని మీతో కొంతమంది ఓపెన్ గా ఇప్పుడు అంటూనే ఉన్నారు, గతంలోనూ అన్నారు. కేవలం ఈ ఓట్ల గురించి, ఎన్నికల గురించి అటు టిఆర్ఎస్ ఇటు ఎంఐఎం వాళ్ళు వాళ్ళిదో అపోనెంట్స్ అన్నట్టుగా షో చేస్తున్నారు తప్ప వాళ్ళిద్దరు ఒకటేరా బాబు అని చెప్పేసి బీజేపీ నెత్తినోరు మొత్తుకున్నారు. ఇక ఇప్పుడు ఎంఐఎం ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తీసుకోక తప్పని పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళకి. ఇటువంటి మూమెంట్లో వాళ్ళు గనక ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ వాళ్ళు పలికినటువంటి మాటలన్నీ ఎంఐఎం విషయంలో అబద్ధమైనట్టే కాదా? తర్వాత ఎంఐఎం వాళ్ళు ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎవరైనా మా దగ్గరికి రావాలి, ఎవరైనా మా హెల్పే తీసుకోవాలి, గవర్నమెంట్ ఉంచాలన్న మేము, పడేయాలన్న మేమే, ఎవరైనా తొక్కి నార తీస్తాం, మాదే నడవాలి మొత్తం అన్నారు. వరకు నియంతృత్వ పోకడలో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే ఇక్కడ జిహెచ్ఎంసీ మేరిపేయటం, డిప్యూటీ మేరిపేయటం, లేకపోతే లేదు. సో ఆ వేళ వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారా? అప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, చూసారా మేము ఈ నియంతృత్వ పోకడల్ని అరికడదామని జిహెచ్ఎంసీ మేయర్పేట మాకు ఇమ్మని అడిగాము, కానీ 48 స్థానాలు మీరు ఇచ్చారు, అయినా సరే పర్వాలా, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము ప్రజలకు ఎంతవరకు మేలు చేయాలి అంతవరకు మేలు చేస్తాం, ఎక్కడ వెనక తగ్గేది లేదు మేము, మేము మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ అధిరోహించాలని చెప్పేసి వాళ్ళని ఇలానే కలుపుకోవాలని ఆలోచనలు మేము లేము అన్న వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఎక్కడవుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే, వాళ్ళు 30 అనుకున్నటువంటి సీట్లు, అఫ్కోర్స్ ఎవరు బయట పెట్టం, మేము 100 అనుకున్నాం, మేము 80 అనుకున్నాం, బట్ బాగా తగ్గాయి అని వెళ్ళి ఇప్పటికీ ఓపెన్ గా చెప్తున్నాం. ఇంటర్నల్ గా వచ్చేటప్పటికి వాళ్ళు 30-35 అనుకున్నారు, చాలా సర్వేలు కూడా అదే చెప్పారు, ఇక 48 వచ్చున్నాయి కదా. ఇటువంటి మూమెంట్ లో వాళ్ళు చేయగలిగింది ఏంటి, గతంలో కన్నా కొన్ని 100 రెట్లు సీట్లు పెంచుకుంటా పోయారు వాళ్ళు, ఓ రకంగా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటూ ఉంటే. అంటే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ అవ్వాలి వాళ్ళు. క్లియర్ గా రాజాసింగ్ చెప్పాడు ఇది జస్ట్ సెమీఫైనల్, ఫైనల్ వచ్చేసి 2023 రాబోయే ఎన్నికలు, మేము గెలుస్తాం, అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే అంటున్నారు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఉంచుకొని అటు ఇటు ఎవరు వెళ్లకుండా చూసుకుంటూ వేరే పార్టీల నుంచి చేరికలు ఇందులోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు గనక టిఆర్ఎస్ కనుక ఎంఐఎంతో కనుక కలిసి ఇప్పుడు మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ పీఠం అధిరోహించిన, ఎంఐఎం వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చిన, అది బీజేపీకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలా అంటే, హిందువుల యొక్క ఓట్లు పోలరైజ్ అయ్యే చోట కావచ్చు, వాళ్ళ యొక్క బలం గణనీయంగా ఉన్నటువంటి చోట కావచ్చు, ఆటోమేటిక్ అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ అసంతృప్త నాయకులు కార్యకర్తలు బీజేపీ సైడ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకటి, కాంగ్రెస్ అండ్ టీడీపీ నుంచి కీలకమైన నాయకులు బీజేపీలకు వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ, అది ఒకటి. అన్నింటికి సంబంధించి టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నటువంటి ఒక టాక్ ఏదైతే ఉందో అది నిజం అన్న వేళలో వాళ్ళు ఇంకా బలంగా తీసుకెళ్తారు. సో జిహెచ్ఎంసీ మేయర్ పీఠం అధిరోహించకపోయినా సరే బీజేపీ వాళ్ళు ఇక్కడ అంతగా మించినటువంటి ప్రభావం చూపించబోతూ ఉన్నారన్న దానికి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే, ఎంఐఎం సపోర్ట్ లేకుండా టిఆర్ఎస్ ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ పీఠం అధిరోహించలేరు. అలా వాళ్ళు సపోర్ట్ తీసుకున్న మరుక్షణం వీళ్ళు మేము చెప్పిందే జరిగింది, చూసారా ఇక ముందు కూడా అదే జరుగుతుంది చూడండి, అలాంటి వారిని మీరు ఎన్నుకుంటారా, మీరు ఎన్నుకోవాల్సింది బీజేపీని, అందరి తరఫు నిలబడేది బీజేపీ, మాట తప్పంది బీజేపీ, లైక్ ఇంక ఈ వేళ వాళ్ళ స్టాండింగ్ అసలు డిఫరెంట్ వేళ ముందుకు పట్టుకెళ్ళిపోతారు. సో అల్టిమేట్ గా ఇంకా కన్క్లూడ్ చేస్తా ఉన్నా చూడండి, ఐఎమ్ ష్యూర్ జిహెచ్ఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ విషయంలో ఎంఐఎం అధినేత కావచ్చు, వాళ్ళ వాళ్ళు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తారు, డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ క్లియర్ గా ఒక మాట అంటున్నాడు, బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి నాయకుడు కేసీఆరే అని. దాని అర్థం ఏంటి, కేసీఆర్ ని డైరెక్ట్ గానే పొగుడుతున్నాడు. తర్వాత మొన్న ఎన్నికల్లో ఈ ఎంఐఎం వాళ్ళు పీవీ ఘాటు గురించి మాట్లాడినా, ఎన్టీఆర్ ఘాటు గురించి మాట్లాడిన విషయం సరౌండింగ్స్ లో అది ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మాట్లాడారు, ఆ స్ట్రాటజీ వాళ్ళకి వర్కౌట్ అయింది. ఏకంగా 44 స్థానాలు గతంలో గెలిస్తే ఇప్పుడు అంతే గెలిచారు, అసలు ఊహకు కూడా అందటం లేదు ఎవరికి, అలా ఎలా గెలుస్తారు అబ్బాయి అసలు ఇంత కాన్ఫిడెంట్ గా అనేసి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు కాన్స్టెంట్ గా అలాగే ఉండిపోతా ఉంది, బట్ మిగతా వాళ్ళు మాత్రం ఓట్లు పెంచుకునే విషయంలో తగ్గించుకునే విషయంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ పనిచేస్తా ఉన్నాయి.
బీజేపీ కి సంబంధించి చూస్తే మీరు నమ్ముతారా లేదో జస్ట్ టిఆర్ఎస్ కి బీజేపీ కి 0.25 అంటే ఒకటిలో పావు శాతమే అన్నమాట డిఫరెన్స్ దీని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే బీజేపీ మొన్న గనక కనీసం ఒక నెల టైం వాళ్ళకి దొరికినట్టయితే ఎన్నికలకు సంబంధించి నాకు తెలుసు 70 పైన ఈజీగా సాధించేవారు ఈ డివిజన్స్ గెలుపు అతి తక్కువ టైంలోనే ఈ మాత్రం వాళ్ళు సాధించగలిగారంటే ఇక వాళ్ళ దూకుడిని మనం ఊహించలేము ఇక ముందుండే విషయానికి సంబంధించి నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ నాగార్జున సాగర్ అవుతుంది ఆ నాగార్జున సాగర్ దగ్గర కూడా గెలుస్తారా గెలవరని నేను చెప్పలేను కానీ బట్ హ్యూజ్ గా ఓట్లు అయితే వాళ్ళకి వచ్చేలాగా చూసుకోగలుగుతారు గెలిచిన ఆశ్చర్యం లేదు మన దుబ్బాకలాగా సో ఈ రోజు ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటి అంటే ఎంఐఎం అండ్ ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా సరే ఏ మాత్రమైనా సరే కలిశారు ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఈ జేచెన్స్ మేయర్ డిప్యూటీ మేయర్ అనగానే అది బీజేపీకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అవుతుంది రానటువంటి రోజుల్లో అదైతే పక్క మీరే చూస్తూ ఉండండి అంతా కూడా